ఈరోజు మనతో సిద్ధంగా ఉన్నారు సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో డీన్ గా పనిచేస్తున్నటువంటి పసుమర్తి రామలింగ శాస్త్రి గారు. మరి ఆయన అంతరంగం ఏంటో తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్కారం. నాట్యంలోకి మీ ప్రవేశం ఏ విధంగా జరిగిందో తెలియచేస్తారా? నా ప్రవేశం నాట్యంలోకి ఎలా జరిగింది అంటే అది ప్రవేశం కాదు. ఎందుకంటే నేను ఈ నాట్యానికి ఒక మూలమైన అగ్రహారంలో జన్మించిన వాడిని. అదే కూచిపూడి. ఎంతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నాట్యశైలి కూచిపూడి. ఆ నాట్యానికి ఆ ఊరి పేరే ఇవ్వటం అనేది ఒక చాలా గొప్ప విశేషం అన్నమాట. ఆ గ్రామంలో నేను జన్మించాను. మరి ఆ ఊరిలో నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలు అందరూ ఈ నాట్యమే వారి యొక్క జీవనోపాధి. ప్రతివారు ఆ కుటుంబంలో జన్మించిన ప్రతి మగపిల్లలు డాన్స్ నేర్చుకోవాలనే ఒక సంప్రదాయం అన్నమాట. అది తప్పనిసరి. ఎవరో ఒకడైనా కుటుంబంలో జన్మించిన వాడు నాట్యం నేర్చుకోవాలనేదే అనేది ఒక తప్పనిసరి అయిన సాంప్రదాయంగా పడింది ఆ రోజుల్లో. అయితే నేను జన్మించిన వెంటనే మా నాన్నగారు, నాకు ఊహ తెలియదు, నాకు ఊహ తెలియనప్పుడే నన్ను తీసుకెళ్ళి నాట్యానికి నాట్యంలో ప్రవేశించడానికి మా గురువు గారైన వేదాంతం పార్వతీ సింగ్ గారి దగ్గర నన్ను చేర్పించారు. మరి ఆ రోజుల్లో నేను నేర్చుకునే రోజుల్లో కళాక్షేత్ర కళా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవి లేవు. అప్పుడు నా చిన్నతనంలో ఈ నాట్యం మాకు మా గురువు గారు వేదాంతం పార్వతీ సింగ్ గారు, తర్వాత ఆయన నాకు మేనత్త భర్త అట్లు అటు మామయ్య అవుతారు, ఆయన దగ్గర వెళ్ళి నేర్చుకోవటం. ఎక్కడంటే నేర్చుకోవటం పూర్వం అగ్రహారంలో, మా ఊరు అగ్రహారంలో గుడి దగ్గరే, గుడిలోనే అమ్మవారి గుడి దగ్గర సత్రం ఉండేది. ఆ సత్రంలో నాట్యం నేర్పించేవాళ్ళు మాకు. నాకు ఎప్పుడు చేర్పించారో, నన్ను నాట్యంలో ఎప్పుడు నా ప్రవేశం జరిగిందో నాకు తెలియదు. నాకు ఊహ తెలియదు. నాకు ఊహ తెలియని రోజుల్లోనే తీసుకెళ్ళి అక్కడ చేర్పించారు. నేను ముందే చెప్పాను మీకు ఎలా జరిగింది కాదు. మా అగ్ర మా కుటుంబాలలో నాట్యం నేర్చుకోవాల్సినది ఒక తప్పనిసరి అయిన సాంప్రదాయం కాబట్టి తీసుకెళ్ళి చేర్పించారు అంతే. తర్వాత వారి దగ్గరే నా యొక్క నాట్య శిక్షణ జరుగుతూ ఉండేది. చిన్నప్పుడు ఊహ తెలియకుండా అలా 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 పెరిగి కొంచెం పెద్దరిగిన తర్వాత నాకు 8 ఏళ్ళు నిండినాయి. 9వ ఏడు వచ్చింది. వస్తే అప్పటికే మెడ్రాస్ కళాక్షేత్ర చెన్నై, ఇప్పుడు చెన్నై అంటారు, అంతకుముందు చిన్నపట్టణం అనేవాడు, తర్వాత మద్రాసు, మళ్ళా చెన్నై అయింది ఇప్పుడు అది. అక్కడ కళాక్షేత్ర అందరికీ తెలుసు, విశ్వవిఖ్యాతి పేరొందిన క్షేత్రం అది. ఈ కళలకి రుక్మిణీదేవి గారు అక్కడ ఉన్నప్పుడు అందులో భాగవతుల సీతారామ శర్మ గారని, ఆయన కూచిపూడి అగ్రహారీకులే, ఆయన సంగీతం పాడతారు అక్కడ. ఆమె భరతనాట్యంలో నాటకాలకి వాటికి పాడటానికి మంచి, నాట్యం తెలిసిన వాళ్ళు అయితే పాడటానికి బాగుంటుందనేప్పటికీ, మరి ముందే చెప్పాను మీతో నేను అగ్రహారంలో అందరూ డాన్స్ నేర్చుకోవాల్సిన వాళ్ళే, ఎవరైనా సరే, ఆడపిల్లలకి ప్రవేశం లేదు. అప్పట్లో మగపిల్లలే నేర్చుకునేవాళ్ళు. అందుకే కూచిపూడి నాట్యం ఇట్స్ ఎ మేర్ ఓరియంటెడ్ ఆర్ట్ ఫామ్ అన్నారు. సరే, వచ్చినప్పుడు అక్కడ ఆవిడ కావాలి, ఇద్దరు నాటకాల్లో అక్కడ నాటకాల్లో కూడా మరి మగవాళ్ళ వేషాలు ఉంటే చేయటానికి, మగపిల్లలు ఉంటే బాగుంటుందని ఆమె. మరి కూచిపూడిలో మగవాళ్ళే డ్యాన్సులు చేస్తారు కాబట్టి ఇద్దరు మంచిగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి నేను స్కాలర్షిప్ ఇస్తాను, ఉచితంగా భోజన వసతులన్నీ ఇచ్చి నాట్యం నేర్పిస్తాను, తీసుకురండి అని వారికి చెప్పింది అన్నమాట భావతుల సీతారామ శర్మ గారికి. వారు అప్పుడు కూచిపూడి వచ్చి చూసి ఎవరు బాగా చేస్తారు ఏమిటని చేయించినప్పుడు దాంట్లో నేను 1 5 అప్పుడు
కూచిపూడి అగ్రహారం వదిలి నేను మద్రాసు వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నేను నా యొక్క ఇది అనుకు నేను అనుకున్న అక్కడ కూడా వెళ్తే ఇది అనుకుంటే అక్కడికి వెళ్ళేప్పటికీ మీతో చెప్పే నాకు ఊహ తెలియదు. అక్కడికి వెళ్ళేప్పటికీ కూచిపూడే నాట్యం అని తెలుసు, కానీ తర్వాత ఇన్ని మన భారతదేశంలో ఎన్నో వివిధ రకాలైన శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయని కూడా సంగతి కూడా నాకు తెలియదు. అంత చిన్నవాడిని నేను అక్కడికి వెళ్ళినప్పుడు. సో అలా అక్కడ వెళ్ళి చేరటం అయింది. నేనును నా పినతండ్రి నా పినతల్లి కొడుకు జోస్యుల వెంకటాచలపతిని మేము ఇద్దరం వెళ్ళామన్నమాట ఒకే రోజు. వెళ్ళి అక్కడ వెళ్ళి నాట్య శిక్షణ దీంట్లో అలా ప్రవేశం జరిగింది. అది అన్నమాట. మగవారు స్త్రీ పాత్ర పోషించాలి అంటే ఆ పాత్రకి ఎటువంటి న్యాయం చేయగలుగుతారు? పాత్ర స్త్రీ పాత్ర మగవాడు పోషించాలి అని అంటే దానికి అందరూ సరిపోరు. అర్థమైందమ్మా? ఎలాగంటే స్త్రీ అనేప్పటికే లావణ్యంగా నాజుగ్గా ఉండాలి. అర్థమైందమ్మా? అంగాలన్నీ కూడా సన్నుతాంగములుగా ఉండాలి. అంగాలని ఎలా ఉండాలంటే చాలా సున్నితంగా ఉండాలి. సో అందుకని ఆడవేష స్త్రీ వేషం పోషించాలి అని అంటే దానికి సరి అయిన ఒక విగ్రహాన్ని మనం ఎంచుకోవాలి. విగ్రహం అంటే ఒక రూపం, మనిషి అన్నమాట. వీడి విగ్రహం, విగ్రహం అంటే ది పర్సనాలిటీ. ఇప్పుడు మా చిన్నప్పుడు విగ్రహం అనేవాళ్ళు, ఇప్పుడు పర్సనాలిటీ అంటారు. సూటబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట, అది మెయిన్. అర్థమైంది? ఎవరు పడితే వాళ్ళు ఆడవేషం వేసి నేను చేస్తానంటే బాగుండదు, నప్పదు. అది చేస్తే దాన్ని న్యాయం ఎలా చేకూర్చగలమనేది ఫస్ట్ ఆ ఫిట్టింగ్ అన్నమాట, ఫిట్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్. స్త్రీ వేషానికి వీడి యొక్క రూపం సరిపోతుందా సరిపోదా, వీడి అవయవాలన్నీ ఒక స్త్రీకి తగినట్టు ఉన్నాయా లేవా అనేది ముందుగా చూసుకోవాలి. అలా చూసుకునేవారట పూర్వం. చూసుకున్న తర్వాత అతనికి ఆ నాజువుకైన శిక్షణ ఇస్తారన్నమాట విద్యలో. ఇప్పుడు కూచిపూడి నాట్యం అనేప్పటికే మీకు నాటకం చేస్తారు, ప్రహ్లాద నాటకం చేస్తారు. ప్రహ్లాద నాటకంలో మీకు ఆ రాక్షసుడు, ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడికి వచ్చినప్పుడు వాడి ముందు అందరికీ నాట్యం ఒకేలాగా నేర్పిస్తారు. ఒక వయసు వచ్చేటప్పటికి వాడు ఆహా వీడి రూపం ఈ యొక్క క్యారెక్టర్కి సరిపోతాడు, ఫిట్ అవుతాడు, వీడి దీనికి అలా తీసుకుని వాళ్ళకి అలాంటి క్యారెక్టర్ నేర్పేవారు పూర్వం మా ఊర్లో. అప్పుడు ఆడ క్యారెక్టర్ ఎవరు వీడైతే బాగుంటాడు అని వీడిని తీసుకుని వీడికి అలాంటివి ఇప్పుడు అందులోనే ఉషకి సంబంధించిన వేషధారణ అంతా ఆ నాట్యం అంతా వారికి నేర్పించేవాళ్ళు. సో అప్పుడు ఏం చేశారంటే అందులో ఆ ఉష క్యారెక్టర్ అనేది ఉందంటే ఉష ఎవరు, ఉష దీంట్లో ఆమె ముగ్ధ క్యారెక్టర్ అన్నమాట. ఆమెకి తెలియదు అసలు, ఆమెలో శృంగార అంకురార్పణం అవుతుంది అప్పుడే రసం. ఎలాగంటే అనిరుద్ధుడు దాన్ని కళలో వచ్చి చెప్తాడు. కళలో ఏమని చెబుతాడంటే ఆమె మేడ మీదకి వెళ్ళి పడుకున్నప్పుడు కళలో అతనికి అనిరుద్ధుడు వచ్చి ఏదో చేస్తాట. అవన్నీ చేస్తే ఆమెకి ఏమి తెలియక సఖి ఏమిటి, అప్పుడు ఆమెలో శృంగారం అనేది ఇలా ఉంది అని తెలుస్తుంది. అంటే ఆమె ఏంటి, ముగ్ధ నాయిక. సో డ్యాన్స్లో ఏం చేస్తారంటే మాకు నేర్పించేటప్పుడు ప్రతి ఏ క్యారెక్టర్ అయినా కానివ్వండి దేనికి సంబంధించింది, ఇది దేనికి, ఇది ముగ్ధ, ఇది స్వీయ, ఇది పరకీయ, ఇది సామాన్య అనే కేటగరైజేషన్కి వెళ్తారు. వెళ్ళేప్పటికీ ముగ్ధ నాయక లక్షణాలు ఏంటి అని వాడికి తెలియాలి. ఎవరైతే ఆ క్యారెక్టర్ పోషిస్తున్నాడో అతనికి తెలియాలి ఆ లక్షణాలు ఏంటో, అప్పుడే దానికి అతను న్యాయం చేకూర్చగలడు. ఇది మీకు ఒక పంచదార ఇస్తాం తింటాం, తింటేనే కదా దాని రుచి ఏమిటో తెలిసేది, అనుభవిస్తేనే కదా అది తీపి. పంచసారములు పంచతార అంటారు, పంచతార కాదు, పంచసారములు ఐదు సారాలు కలిసిందన్నమాట అది. అలా చేదు కాకరకాయ ఇస్తారు కొరుకుతాం,
అబ్బా ఎంత తీయగా ఉందో అంటారా చెప్పండి. అది దాని యొక్క ఆ రసాన్ని మనం అనుభవించినప్పుడే దానికి న్యాయం చేకూర్చగలం. అలాగే ఆ ఉష యొక్క క్యారెక్టర్ ఏమిటి, దేనికి చెందింది అనేప్పటికీ అప్పుడు ఆ యొక్క శాస్త్రంలో వాళ్ళకి దీని యొక్క లక్షణాలన్నీ చెప్తారు కాబట్టి వాడు ఆ లక్షణాలన్నీ మన ఇచ్చేసుకుని నేర్పించేటప్పుడు గురువు ముఖత నేర్చుకునేటప్పుడు అది అలా కాదు, ఇలా ఇలా కాదు అలా నేర్పిస్తారన్నమాట. నేర్చినప్పుడు అప్పుడు సరిపోతాడు, ఎందుకంటే క్యారెక్టర్ ఫిట్టింగ్ అంటాం. సో ఒకవేళ తగ్గినా కానీ ఆహార్యంతోనో, అర్థమైందా, ఎక్కడ కొంచెం చిరు లోపాలు ఉన్నాయనుకోండి, ఆహార్యం అంటే ఆహార్యం అంటే తెలుసు కదా, ఆహార్య అభినయం అంటాం, ఆ వేషాన్ని తగ్గట్టు ఆహార్యం చేసుకునేప్పటికీ కొంచెం అలా అలా అన్ని నాలుగు సమకూర్చేప్పటికీ అలా వచ్చేస్తుంది ఆ క్యారెక్టర్కి. అప్పుడు న్యాయం చేకూర్చగలుగుతాడు, అలా ముందుకెళ్ళుతుంది. ఎవరు పడితే వాడు ఆడవేషం నేనేస్తానంటే ఉంటుంది కోరిక అందరికీ కానివ్వండి, అది నేను చెప్పేది. ఎందుకంటే దానికి మనం ఎంతవరకు సరిపోతాం ఆ వేషానికి అని, లేకపోతే దానికి న్యాయం చేకూర్చలేరు. న్యాయం చేకూర్చాలంటే ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది వెదర్ దిస్ గై ఈజ్ ఫిట్టింగ్ విల్ ఫిట్ ఫర్ టు దట్ వెదర్ దిస్ గై ఈజ్ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్ ఆర్ నాట్ అనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి ఇచ్చేవాడు. దెన్ ఓకే హీ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్ దెన్ యూ స్టార్ట్ గివింగ్ హిమ్ ట్రైనింగ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తే సాధనంతో ఏదైనా చెప్తారు కదా సాధనమున్న పనులు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు, అలా జస్టిస్ చేయగలుగుతారు అది అన్నమాట. కూచిపూడిలో పుట్టి చెన్నై వెళ్ళి భరతనాట్యం నేర్చుకున్నారు, మరి కూచిపూడికి భరతనాట్యానికి గల వ్యత్యాసం ఏంటో తెలియచేస్తారా? ఓ చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం చాలా ఈజీ, సులువు ఎంత సులువో అంత కష్టం అర్థం అవటం. అర్థమైందా? ఈ రెండు నాట్యాలు ప్రాక్టికల్గా ఏంటి నేర్చుకున్నతేనే దాని ఇదేమిటో తెలుస్తుంది. అర్థమైందా? సెనేడ్ అన్నారు, సెనేడ్ రుచి ఎలా ఉంటుందో తెలుసా? ఎస్ అని అన్నాడు అంతే. ఏంటి ఎవరైతే టేస్ట్ చేశాడో వాడు ఎస్, వాడి పేరు ఏమిటి మర్చిపోయినా నేను, ఎస్ అని రాశాడు కానీ వెదర్ స్వీటా సవరా సాల్ట్ తెలియదు కదా. సో అలా రెండు నాట్యాలు ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే దాని యొక్క ఇది తెలుసు. వెరీ సింపుల్. మీరు నువ్వేం చదువుకున్నావు అమ్మా, డిగ్రీయా ఏంటి, సైన్సా కామర్సా? మ్యాథ్స్, సైన్స్ మ్యాథమెటిక్స్ అవునా? సో వాట్ హౌ కామర్స్కి నువ్వు చదువుకున్న బిఎస్సి మ్యాథమెటిక్స్ డిఫరెన్స్ ఏంటి? ఐ పుట్ యూ దిస్ వే ది క్వశ్చన్, కెన్ యూ ఆన్సర్ మీ? సేమ్ వే అలాగే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, ఓకేనా? లెక్కలు నువ్వు బీఎస్సీ చేసావు మ్యాథమెటిక్స్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు. బిఏ లిటరేచర్ చేశాడు, హీ టుక్ ఇంగ్లీష్, ఓకే, వాడిది లిటరేచర్ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్, నీది బీఎస్సీ మ్యాథమెటిక్స్, బోత్ డిగ్రీ, ఓకే. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావు, అతను ఇంగ్లీష్, మీ ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడిన దాంట్లో డిఫరెన్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది, హౌ యూ ప్రొజెక్ట్ ఇట్, ద వే ఆఫ్ హీస్ ప్రొజెక్టింగ్ విల్ బి టోటలీ డిఫరెంట్ అండ్ ద వే ఆఫ్ యువర్ ప్రొజెక్టింగ్ విల్ బి టోటలీ డిఫరెంట్ అనమాట. ఏదైనా మనం చెప్పేటప్పుడు నువ్వు చెప్పే దాంట్లో డిఫరెన్స్గా ఉంటుంది, అతను చెప్పే దాంట్లో డిఫరెన్స్, బట్ బోత్ ఆర్ స్పీకింగ్ ఓన్లీ ఇంగ్లీష్. సో బోత్ ది స్పెషలైజేషన్ ఫాలో వన్ రిటైర్స్, ఒకే పుస్తకాన్ని ఫాలో అవుతారు. ముద్దర్లు ఏంటి మీరు చెప్పారు, ముద్దర్లు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ ఒకటే చేస్తారు. అర్థమైందా? అది నేర్చుకుంటేనే కానీ అని ఒక లోతు తెలియదు. సింపుల్గా చెప్పడమే ఉంది, అది అందరూ చెప్తారు. అలాగే నేను చెప్పేది ఏంటంటే దాన్ని రెండు తను స్వయంగా అభ్యసించినప్పుడే దాని లోతు పోతులు తెలుస్తాయి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను భరతనాట్యంలో పతాకం ఇలాగే పెడతారు, కూచిపూడిలో పతాకం ఇలాగే పెడతారు, అర్థమైందా? ఏంటి వాళ్ళు కటకాముఖం ఇలాగే పెడతారు, వీళ్ళు కటకాముఖం ఇలాగే పెడతారు, మరి ఏంటండి డిఫరెన్సు? కూచిపూడి వాడు కూడా ఇక్కడ రా అని పిలిస్తే ఇలాగే పిలుస్తాడు. మరి కూచిపూడి అంటే ఆంధ్రవాడు అనుకోండి, తెలుగువాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఇలా రా అని పిలుస్తాడు. తమిళనాడు వాడు కూడా భరతనాట్యం ఇక్కడ రా అన్నప్పుడు ఇట్టుకే, ఇద్దరు డోలాహస్తమే వాడుతున్నారు, మరి ఏంటి డిఫరెన్సు, ఎలా తెలుస్తుంది చెప్పండి, ఎలా హౌ వి
చెప్పటంలో ప్రదర్శించే విధానంలో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళు బేసికలీ కూచిపూడి వచ్చి ఫీమేల్ ఓరియంటెడ్, మేల్ ఓరియంటెడ్, వాళ్ళది ఫీమేల్ ఓరియంటెడ్. అదొకటి. టెక్నికల్గా చెప్పాలి అంటే, వీళ్ళు కూచిపూడి వాళ్ళది నాటకీయత ఎక్కువ ఉంటుంది. భరతనాట్యం వాళ్ళది ఏంటంటే అది వ్యస్తి అంశాలు అన్నమాట. అంటే ఒక స్త్రీని ఇండివిజువల్గా చేసేది, ఒక స్త్రీయే గంట రెండు గంటల పాటలు చేసేది. వీళ్ళు ఏమన్నా ఒక ఇతిహాసాన్ని తీసుకుని 20 మంది 15 మంది కలిసి చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు సోలో ఫార్మేట్ మేము కూడా చేయగలం, ఇప్పుడు వచ్చింది అది డెవలప్మెంట్స్. ఇదేనే కానండి, బేసికల్గా చూస్తే కూచిపూడికి భరతనాట్యం శాస్త్రపరంగా యూజ్ చేస్తే డిఫరెన్సెస్ ఏముండవు, ఒకేలాగా ఉంటాయి. అన్నీ అవే వాడుతూ ఉంటారు. అర్థమైందా? ఏమ్మా, అవే ముద్రలు, అవే ఇవి, అవే భావాలు. ఏంటి మరి తెలుగు అమ్మాయి ఎలా సిగ్గుపడుతుంది, అరవ అమ్మాయి ఎలా సిగ్గుపడుతుంది, ఎలా చూపిస్తుంది చెప్పు. అదే కదా ఇక్కడ కూడా వచ్చేది. అంత పెద్ద ఇదిగా ఉండవు. వే ఆఫ్ ప్రజెంటేషన్, ద సెలక్షన్ ఆఫ్ వాళ్ళది ఏమన్నా సోలో రేపట్ వీళ్ళది ఏమన్నా నాటకానికి సంబంధించిందని. సో అఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళు కూడా కూచిపూడి వాళ్ళు మన వాళ్ళు కూడా సోలో పర్ఫార్మెన్స్ అవి చేస్తున్నారు. పూర్వం మరి కూచిపూడి వాళ్ళు నేర్చుకునే రోజుల్లో, మాకు మేము నేర్చుకునే రోజుల్లో ముందు వాళ్ళకి ఈ ఈ సాము సాము అంటే ఎక్సర్సైజ్ అంటారేమో ఇంగ్లీష్లో, సాము ఎక్సర్సైజ్లు అవి చేసి ఫిట్ బాడీకి ఫిట్నెస్ కోసం అన్నమాట ఇవన్నీ చేయించేవాళ్ళు. చేయించిన తర్వాత అప్పుడు వాళ్ళకి అడవి సాములు అడుగులు నేర్పించటాలు ఇవన్నీ నేర్పించేవాళ్ళు. నేర్పించిన తర్వాత వ్యస్తి అంశాలు సోలో ఐటమ్స్ నేర్పించేవాళ్ళు మాకు కూడా. అవే భరతనాట్యం వాళ్ళు సోలో అంశ చేస్తారు, మాకు కూడా నేర్పించేవాళ్ళు. ఒక దీనికి వచ్చి ఎందుకు నేర్పించేవాళ్ళు అంటే ఇవి బేస్ అన్నమాట ఆ నాటకానికి. ఏమి చదువుకోకుండా అక్షరాలు అవి చదువుకోవాలి కదా, బేసిక్ ఏదైనా కావాలి కదా, చదువుకోవాలి కదా. నువ్వు ఒక ఉత్తరం రాయాలన్నా ఏం చేయాలన్నా కానీ ముందు నేర్చుకోవాలి కదా అలా ఇవి. అలాగే ఒక దీన్ని చేయాలని అంటే ది బేసిక్ ఫౌండేషన్ ఉండాలి కాబట్టి ఆ బేసిక్ ఫౌండేషన్స్ మాకు అడుగులు అవి నేర్పించేవాళ్ళు, సాము చేయించేవాళ్ళు చేసేవాళ్ళు అన్నమాట. మా కళారవిడి ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక అభినయం చేసి చూపిస్తారా? చిన్నది ఒకటి, క్షేత్రీయ పదం ఖండిత నాయక. అందరూ చేస్తారేమో అది కాదు, ఇందెందుకు వచ్చి తీరా అనుకుంటారేమో అది కాదు నేను చేసేది. ఇంటికి రా నిచ్చేనా ఈమెనితో ఇంతివాని తలచేనా. ఏంటమ్మా ఏమంటుంది సఖితో నాయిక, ఖండిత నాయిక, ఇంటికి రానిచ్చేనా ఈమెనితో ఇంతివాని తలచేనా. ఇంటికి రానిచ్చేనా ఈమెనితో ఇంతివాని తలచేనా. ఇంటికి రానిచ్చేనా ఈమెనితో ఇంతివాని తలచేనా. ఖండిత నాయక లక్షణాలు, వీడు పరస్త్రీతో ఉండి దాని దగ్గర అంతా గడిపి పొద్దున్నే ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు మరి ఏ స్త్రీ అయినా సహించలేనిది అది, అందుకే ఖండిస్తుంది కాబట్టి ఖండిత నాయక అయింది. వాడు చేసే ప్రతి ఇది కదలికని ఆమె ఖండిస్తుంది, అందుకని ఆమె పేరు ఖండిత నాయక అని వచ్చిందన్నమా. ఇంటికి రాణిస్తే ఈమెనితో అంటే ఏమిటి, అది రాసుకున్న గంధం స్ప్రే అన్ని వాసన, అందుకే దీనికి గబ్బు అన్నమాట. అదే ఇది కొట్టుకుంటే దీనికి ఇష్టమేనమాట, అది అన్య కాబట్టి అందుకని దీనికి ఈమెనితో సహించలేకపోతుంది. ఇంతి వాణి నేను తలుస్తానేంటి ఇంకా వాణ్ణి నా మనసులో హృదయంలో నేనేం తలవని పోవి. ఆ సర్కాస్టిక్ అని లోపల ఇష్టమే ఆడదానికి, ఎంత ఇష్టంగా ఉంటుందో బయటికి అంత ఇదిగా కనిపిస్తుంది. బట్ ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు ఆమె సహించలేదు కాబట్టి ఖండితైంది. అర్థమైందా? మరి సహించలేనప్పుడు వాడి గురించి దీనికి ఎందుకు ఆ చింతన? అందుకే ఏదైనా చేసేటప్పుడు మనం చేయాలంటాను చూసారా, ఇప్పుడు నేను చెప్పే మీరు ఏదో అన్నారు, ఆ నాయక లక్షణాలు నేర్చుకోవాలి.
ఖండిత కుపిత భర్తుర్ అన్యా సంభోగ లక్షణై. ఖండిత కోపంగా ఉంటుంది, ఎందుకని భర్త ఎప్పుడు అన్య సంభోగ లక్షణాలు దాంతో కలిసి వచ్చిన చిహ్నాలతో దీని ముందుకు వచ్చేప్పటికి ఇది కోపంగా ఉంటుంది, ఎవరితేనా ఉంటుంది. కాబట్టి అది స్త్రీ యొక్క ఇది. కాబట్టి ఆ నాయక యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటేనే దానికి మనం న్యాయం చేకూర్చగలం. అలా అన్నమాట. ముందు తరాల నాట్యాచార్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం చెప్తాను, అందరికీ తెలుసు, నాట్యాచార్యులు అందరికీ ఏమేం కావాలో, ఎలా అయితే మనం న్యాయం చేకూర్చగలము అనేది. అన్నింటికంటే కూడా వాళ్ళు మనం చేసేది ఎంతవరకు దానికి ఆ నాట్యానికి సంబంధించిందిగా చేస్తున్నాం, శాస్త్రపరంగా చేస్తున్నాం, న్యాయబద్ధంగా చేస్తున్నాం అని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకేనా? అలా ఉంటే బాగుంటుంది. మరి అలా ఉన్నారు అనుకోండి వాడు, మరి వాడికి ఆ నాట్యాచార్యులకు కూడా జీవితం కూడా వాళ్ళది మంచిగా మనుగడ సాగాలి కదా వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు నేను ఒక నాట్యాచార్యుని, నాకు ఇక్కడ ఉద్యోగం లభించింది కాబట్టి నేను శాస్త్రపరంగానే అదే చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు నాట్యం నేర్చుకున్న నాట్యాచార్యులు కూడా ఉద్యోగం కావాలి, నాట్యాచారుణులు అవ్వండి, నాట్యాచారులు అవ్వనండి, ఇద్దరు ప్లస్ ఆర్ మైనస్ ఎవరైనా పర్వాలేదు, వెళ్ళి ఉద్యోగం, అన్ని చోట్ల ఉద్యోగాలు, అందులో ఈ నాట్యానికి మీకు తెలుసు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అయితే సరే స్కూల్స్లో వాటిలో వెళ్తారు, స్కూల్స్లో వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తారు, స్కూల్స్లో వెళ్ళి పిల్లవాడి డ్యాన్స్ నేర్పించినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వాళ్ళు మాకు ఈ డ్యాన్స్ వద్దండి, వెస్ట్రన్ డ్యాన్స్ చెప్తారా, మాకెందుకండి మా పిల్లలకి చదువు చదువుతున్నారు, వాళ్ళకి ఏదో ఇది కావాలి, స్కూల్ యాన్యువల్ డేకి మీరు ఏం చేయిస్తారు, లంబాడీ డ్యాన్స్ చేయిస్తారా, లేకపోతే భాంగ్రా చేయిస్తారా, ఇంకా బ్రేక్ డ్యాన్స్ చేయిస్తారా, వెస్ట్రన్ డ్యాన్స్ చేయిస్తారా, ఇలాంటి ప్రిన్సిపల్స్ అడుగుతూ ఉంటారు. మరి నాట్యాచార్యులు వాళ్ళకు కూడా జరగాలి కదండి. మరి అలాంటప్పుడు ఎంఏ నేర్చుకున్న కూడా నాట్యం అనేవాడు, నాట్యాచార్యుడు అనేవాడు ఎలా ఉండాలంటే హీ షుడ్ బి లైక్ H2O, నీళ్ళలాగా ఉండాలి, వాటర్ లాగా వాడు. గ్లాసులో పోస్తే గ్లాసులాగా కనిపించాలి, కుండలో పోస్తే కుండలాగా కనిపించాలి, సీసాలో పోస్తే సీసాలాగా కనిపించాలి. అలాగే నేను కూచిపూడి క్లాసికల్ డాన్సర్ని నేను చెప్పను అనకూడదు, ఏదంటే అది చెప్పాలి. నేను ఎందుకంటే నా అనుభవం మీద చెబుతున్నాను అందరికీ, నేను నాకు ఈ యూనివర్సిటీలో ఉద్యోగం రాకముందు నేను చాలా స్కూళ్ళల్లో చెప్పానమ్మా. చెప్తే నేను ఒక స్కూల్లోకి ఇంటర్వ్యూకి వెళ్ళాను, వెళ్తే అక్కడ అందరూ ఇట్లాగే వచ్చి కూర్చున్నారు, నేను వెళ్ళేప్పటికీ టైం అయిపోయింది, అయిపోతే లాస్ట్లో పిలిచారు నన్ను, అందరూ కూర్చుంటే అందరూ వెళ్ళిపోయి కూర్చొని కూర్చుంటానంటే డ్యాన్స్ డ్యాన్స్ అనేప్పటికి వాళ్ళందరూ డ్యాన్స్ అనేప్పటికి అందరికీ ఒక విధమైన ఏ కైండ్ ఆఫ్ చిన్న చూపు అంటాం మనం, మరి అదేమిటో తెలియదు, మళ్ళీ ఈ కళలో ఉన్నంత ఇది ఎవరికి తెలియదు ఆనందం. అయితే నేను వెళ్ళేప్పటికి ఆ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ ఏ మిషనరీ స్కూల్, క్రిస్టియన్ స్కూల్ అన్నమాట, ఆ నన్ను అన్నమాట ఆవిడ, ఆ సిస్టర్ కూర్చొని సరే అక్కడ వచ్చిన మ్యూజిక్ టీచర్ వాళ్ళందరినీ కూర్చోబెట్టింది చేసింది, నావన్నీ చూసి మీరు చాలా పక్కా క్లాసికల్గా ఉన్నారు శాస్త్రీయంగా, మా పిల్లలు కదా అక్కడ చిన్నపిల్లలు కదా వీళ్ళు, అలా నేర్చు, మీరు ఏం నేర్పిస్తారని, మీకు ఏది కావాలంటే అది నేను, మాకు ఫోక్ కావాలని నేర్పిస్తానని, నేర్పిస్తానని, ఎలా చెప్తారు ఒకటి మీరు ఏదైనా డ్యాన్స్ చేసి చూపించండి అన్న, ఫోక్ నాకేం రాదండి, మీరు ఎవరైనా ఫోక్ డ్యాన్స్ చెప్పండి నేను చెప్పేస్తా నేర్పించేస్తానని. ఎప్పుడు అక్కడ వచ్చిన టీచర్లు అందరిలో కూర్చున్న వాళ్ళందరూ, ఒకళ్ళు లెక్కల టీచర్, ఒకళ్ళు సోషల్ చెప్పేది, ఒకళ్ళు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, హిందీ చెప్పేవాళ్ళు, మ్యాథమెటిక్స్ టీచర్స్, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక సంగీత మాస్టర్ ఉన్నారు, ఆయన వచ్చి కూర్చున్నారు, ఆయన అండి మీరు పాడండి, మీరు సంగీతం వచ్చు కదా, మీరు ఏదైనా ఒక పాట పాడండి, చేస్తారట డ్యాన్స్ అంటే పాడమన్నా, ఆయన ఏదో పాడాడు. ఆయన ఏం పాట పాడాడు, గట్టంట పోయేదాన కందిరీగ నడుముదాన, ఇటు రావే ఒకసారి కాబోలి చిన్నదాన, ఇటు రావే ఒకసారి కాబో చిన్నదాన అని పాడాడు. సరే మంచిదండి, మీరు ఈ పాటకి ముందు నాకు చిన్నగా హమ్మింగ్ ఇవ్వండి అన్న. ఆయన పాపం
కాలేదు. ఆవిడ అంది ప్రిన్సిపల్ చెప్పారు, హమ్మింగ్ అంటే మీరు తదన అంటారు కదా అదండి అంది. సరే అదండి. అప్పుడు నేను అప్పుడు ఏం చేశానంటే, బికాస్ మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆ ఉద్దేశంతో నేను ఓహో తింత తక్కిట తక్కిట తరకడతక ధింత తక్కిట తక్కిట తరకడతక ధింత తక్కిట తక్కిట తరకడ టపోయే దహన కందిరేగ నడుముదాన ఇటు రావే ఒక్కసారి కాబు చిన్నదాన. ఇలా మనకేంటంటే, ఎందుకంటే ఇలాంటి ఇచ్చాను ఎలా ఉండాలి అంటే, అన్నీ ఏదంటే అది చెప్పగలగాలి, అందుకే నా నీళ్ళలాగా ఉండాలని. అర్థమైందమ్మా? అది ఆ ఇది రావాలంటే నువ్వు ఆ శాస్త్రాన్ని చక్కగా చదవాలి. అర్థమైందా? అది చదివితే నువ్వు యూ కెన్ ప్రొసీడ్ అనమాట. నీ లైఫ్ నేను ఎటువంటి అటు మనసు వచ్చి తీసుకెళ్ళచ్చు. అలా అంత చక్కటి కళ అన్నమాట. ఈ కళ నమ్మినది ఎవ్వరికి అన్యాయం చేయదు. పొట్ట నిండా అన్నం పెడుతుంది, ఒంటి నిండా బట్టిస్తుంది, ఉండటానికి నివాసాన్ని ఏర్పరుస్తుంది. అంత గొప్ప కళ అన్నమాట ఇది, మన కళ, నాట్య కళ. చూశారు కదండి, ఇది ఇవాళ కళారవళి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.